ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 17వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి అనుకూల ప్రతికూల ప్రభావాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలు, ప్రతికూల గ్రహాలు, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణించడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి, ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి. 12:39 వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర. 6:14 వరకు. రాహుకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. ఇప్పుడు ఈ వారంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజులు పరిశీలిద్దాం. జూన్ 11 త్రిలోచన పూజ, జూన్ 14 అపర ఏకాదశి, జూన్ 16 మాస శివరాత్రి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్ర స్థితి, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, బుధ సంచారం వృషభక్షేత్రంలో, రవి సంచారం వృషభక్షేత్రంలోను, మిథున క్షేత్రంలోను కొనసాగుతుంది. కుజశుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, తులాక్షేత్రంలో కేతు సంచారం, శని సంచారం కుంభక్షేత్రంలో. స్వక్షేత్ర స్థితి ఇది ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, శని యొక్క సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. లాభస్థితిలో చక్కటి స్థిరమైనటువంటి విజయాల్ని కలిగించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి గ్రహం. బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది, మానసిక క్లేశాలని కలిగిస్తుంది. రాహు సంచారం కూడా అత్యంత ప్రతికూలం. రవి సంచారం వారాంతంలో అనుకూలతని కలిగిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యకలాపాలు కూడా పూర్తి చేసేటువంటి సత్వ లభిస్తుంది. వ్యాపార విజయాలకై ఆశించినటువంటి ప్రయోజనాలు కార్యరూపం దాల్చుతాయి. విద్యార్థులకి మెరుగైనటువంటి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. శక్తి సామర్థ్యాలు క్రీడారంగం వారికి పెరుగుతాయి. సానుకూల పరిస్థితుల్ని వేగవంతంగా పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. యోచించగా ఈ వారం మేషరాశి వారికి అనుకూలత ప్రతికూలత సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల దోష నివృత్తికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది, స్థిరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, కుజ సంచారం అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ధైర్యం కొనసాగుతుంది. మానసిక వేదనలు ఎదుర్కొనేటువంటి సామర్థ్యం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు వేగవంతంగా లభిస్తాయి. బుధుడి యొక్క సంచారం కూడా అనుకూలతను కలిగిస్తుంది. సమస్యలను యుక్తితో ఎదుర్కోగలుగుతారు. కేతు యొక్క సంచారం సస్యస్థానంలో శక్తిని పెంచుతుంది. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కూడా ప్రదర్శించేటువంటి అవకాశాలు లభిస్తాయి. బృహస్పతి సంచారం, రాహు సంచారం అత్యంత ప్రతికూలం. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తపన ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై వేగం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యకలాపాలు కొనసాగించి అంతిమ విజయాలు ఆలస్యంగా న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి పోటీ పెరుగుతుంది, ప్రత్యర్థులు బలపడతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు చోటు చేసుకుంటాయి, సమస్యలుగా మారుతాయి కూడా. యోచించగా ఈ వారం వృషభ రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం చేయటం ద్వారా అత్యంత అనుకూలత పెరుగుతుంది. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, బృహస్పతి రాహు సంచారం అత్యంత అనుకూలం. శుక్ర సంచారం కూడా ఈ వారం
అనుకూలంగా ఉంది. కాబట్టి చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. గురుబలం ఉంది కాబట్టి ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మంచి విజయాలు కలిగిస్తుంది. ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. సంకట పరిస్థితులకు సమస్యలకు తాత్కాలికంగా పరిష్కారాలు లభిస్తాయి. రాజకీయ రంగం వారికి యుక్తులు ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడిన విలువైనటువంటి సమాచారం ద్వారా ఉత్తమ విషయాలు లభిస్తాయి. కార్యకలాపాలు సజావుగా న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. క్రీడారంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిలో బలాన్ని పెంచుతాయి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. వృత్తిలో నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు చక్కటి సత్ఫలితాలని కలిగిస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కొని అనుకూలంగా మలుచుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూలత పొందగలుగుతారు. సంపూర్ణ విషయాలు సాధ్యపడతాయి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి యొక్క సంచారం బుధ సంచారం అనుకూలంగా ఉంది. శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. అష్టమ శని ప్రభావంతో అవరోధాలు, విఘ్నాలు, జాప్యాలు వంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ఉన్నప్పటికీ, సమర్థత ఉన్నప్పటికీ ఆలస్యంగా విజయాలు ప్రాప్తిస్తాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు కొనసాగించలేకపోతారు. అభివృద్ధి ఆర్థికంగా మెల్లమెల్లగా లభిస్తుంది. సంకట పరిస్థితుల వృత్తిలో వ్యాపారపరంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాల ద్వారా విద్యార్థులకి విరోధాలు ప్రబలమవుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు పూర్తి చేయలేకపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సందిగ్ధత ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి సమర్థత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది. అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి, విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర దర్శనం శ్రేయస్కరం. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు, జాప్యాలని దూరం చేసి విజయాన్ని కలిగిస్తుంది. ఈ వారం సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రవి సంచారం, బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా ఆకస్మిక విషయాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని వింటారు. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ త్వరితగతిని పూర్తి చేయగలుగుతారు. సమర్థత పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. శుభ సంఘటన ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విలువైనటువంటి వస్తు కొనుగోళ్లు, వాహన కొనుగోళ్లు, గృహ నిర్మాణాది కొనుగోలు వంటివి కూడా ఫలాన్ని పెంపొందింపజేస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. అయోమయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపార రంగం వారికి నూతన ఉత్తేజం పెరుగుతుంది. వ్యాపారంలో ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. గుర్తింపును తెచ్చిపెడతాయి. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఏర్పడతాయి. సమర్థత పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం పెరుగుతుంది. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని సంపూర్ణ విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం మేలును కలిగిస్తుంది. విజయాలకి దోహదపడుతుంది. ఈ వారం కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి రాహు సంచారం ప్రతికూలతను పెంచుతోంది. విఘ్నాలని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆలోచనని కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు తారసపడతాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించలేకపోతారు. పొరపాట్లు, దొరలేటువంటి సంఘటనలు ఉంటాయి.
చేపట్టినటువంటి కార్యకలాపాలు అసహనాన్ని కూడా పెంచుతాయి. షష్ఠస్థానంలో శని అత్యంత అనుకూలుడు. గృహ నిర్మాణాది కార్యకలాపాల్లో మక్కువ పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో కూడా గృహ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వచ్చేటువంటి సంఘటనలు ఆనందానికి దారితీస్తాయి. విద్యార్థులకి అనుకూలత కొనసాగుతుంది. క్రీడారంగం వారికి సామర్థ్యం పెరుగుతుంది. విజయాలు కూడా తథ్యం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు కొనసాగించగలుగుతారు. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం. రవి యొక్క ప్రతికూలత క్రమక్రమంగా తగ్గుతుంది. కుజ సంచారం, శుక్ర సంచారం అనుకూలతను కలిగిస్తున్నాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో మీకు బాగా లభిస్తాయి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేకూరుతాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. రాజకీయ రంగం వారికి ప్రోత్సాహం పెరుగుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. భాగస్వామితో మైత్రి వ్యాపారంగా వారికి కలిసి వస్తుంది. స్త్రీలకు శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. క్రీడారంగం వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. న్యాయపాత వృత్తి వారికి సంతోష సంఘటనలు చేకూరుతాయి. వృత్తిపరమైనటువంటి బలం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు లభిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి, కానీ తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరాభిషేకం ఉపకరిస్తుంది. రుద్రాభిషేకం ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి పిల్లల విషయంలో ఏర్పడేటువంటి సమస్యలను పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే రాహు సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం ప్రతికూలంగా మారబోతోంది. కాబట్టి ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకోని సమస్యలు వృత్తిపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శని యొక్క సంచారం సామాన్యం. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేసేటువంటి సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నాలు ఈ వారం తప్పనిసరిగా మీకు అవసరం. కార్యకలాపాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. శస్త్రచికిత్సలు వంటివి చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. పిల్లలకు ఆరోగ్యపరంగా జాగరూకతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం. క్రీడారంగం వారు కొనసాగించగలుగుతారు. సమర్థతతో కూడినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మతని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ప్రతికూల ప్రభావం దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శుక్రవారం రోజున మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వర దర్శనం, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా గ్రహ ప్రతికూలతని దూరం చేసుకుని విజయాలు సాధించగలుగుతారు. ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం పంచమ స్థితిలో అత్యంత అనుకూలం. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శని యొక్క సంచారం తృతీయ స్థానంలో కూడా మంచి అనుకూలతని కలిగిస్తోంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకుని సవ్యంగా ఆలోచించి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. ఆర్థిక విధి విధానాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. సానుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. సమర్థత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, సూక్ష్మతతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా
విద్యలు అభివృద్ధిని సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు దక్కుతాయి. సినీ రంగం వారికి ఆర్థిక విధి విధానాలు లభిస్తాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు ఉపాధ్యాయ వృత్తి వారికి చేకూరుతాయి. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాల దోష నివృత్తికి అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున అపర ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలం. ఏలినాడు శని ప్రభావంతో సానుకూల పరిస్థితులు తగ్గుతాయి, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విఘ్నాలు, జాప్యాలు వంటివి చోటు చేసుకుంటే ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలంగా ఉంది, అవమానకర సంఘటనని కలిగిస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. ఆలోచన విధానంలో కూడా మందత్వం పెరుగుతుంది, సూక్ష్మతని పొందలేకపోతారు. కార్యకలాపాల్లో నత్తనడక సంఘటనలు మహిళలకు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలు విఘ్నాలు చవిచూస్తారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఏర్పడినప్పటికీ సద్వినియోగపరచుకోలేకపోతారు. యోచించగా ఈ వారం మకర రాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం తక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శని యొక్క సంచారం అత్యంత ప్రతికూలంగా ఉంది. బృహస్పతి సంచారం కూడా ప్రతికూలతని కలిగిస్తుంది. రాహు సంచారం అత్యంత అనుకూలం. కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది. కాబట్టి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక విషయాల్లో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల విషయంలో సందిగ్ధ పరిస్థితులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాల విషయంలో ఎదుగుదల తగ్గుతుంది, ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. సంపాదన ఆశించినటువంటి విధంగా సద్వినియోగపరచుకోలేకపోతారు, ఖర్చులు కిరుబిక్కిరి చేస్తాయి. మానసిక ఉల్లాసం మహిళలకు తగ్గుతుంది, శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు అనుకున్న విధంగా సాధించలేకపోతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉంటుంది. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు, పోటీ పెరుగుతుంది. సందిగ్ధ పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటే నిర్ణయాలు ఎటు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. సానుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి పనికిరావు. ఆర్థిక వ్యయం నియంత్రించలేకపోతారు, రుణ ఒత్తిళ్లు ప్రబలమవుతాయి. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం కూడా ఉంది, కానీ తక్కువగా ఉంది. ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం నాడు అపర ఏకాదశి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం అత్యంత అనుకూలం, రవి సంచారం కూడా అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. పంచమ స్థితిలో శుక్ర సంచారం మంచి ఆలోచన విధానాన్ని కలిగిస్తుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక వృద్ధి బలాన్ని పెంచుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తిలో అభివృద్ధి ఆకస్మికంగా చోటు చేసుకుంటుంది, అనుకూలతని కలిగిస్తుంది. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం, విజయాలు తథ్యం. క్రీడారంగం వారికి మంచి స్ఫూర్తితో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించేటువంటి అవకాశాలు లభిస్తాయి. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి, కానీ తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని, వృత్తిలో అభివృద్ధి పొందాలని, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల ఏర్పడాలని, ఆరోగ్య రక్షణ చేకూరాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. శ్రీరస్తో శుభమస్తు.
ఆదివారం సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైన రోజు. ఆదివారం రోజు ఎరుపు రంగు వస్త్రాలు దానమిస్తే సూర్యుడిని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. అలాగే ఎర్రటి ఎండు మిరపకాయలు ఆదివారం దానం ఇవ్వటం ద్వారా ఉద్యోగ ఉపాధి రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఇత్తడి వస్తువులు ఆదివారం దానమిస్తే సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. గోధుమలు దానమిచ్చినా అలాగే జిల్లేడు పూలు దానమిచ్చినా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఎర్ర గులాబీ పూలు ఆదివారం దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆదివారం సందర్భంగా కుంకుమ పువ్వు దానం ఇవ్వటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బెల్లం ఆదివారం దానమిస్తే సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై ప్రమోషన్లు తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎర్ర తామర పూలు, ఎర్రటి మందార పూలు ఆదివారం దానం ఇవ్వటం ద్వారా కూడా సూర్యుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. జాతక చక్రంలో పాపస్థానాలలో సూర్య భగవానుడు ఉన్నట్లయితే జాతకంలో పాపస్థానాలలో సూర్యుడు ఉండటం వల్ల వచ్చే దోషాలన్నీ పోగొట్టుకోవాలంటే ఆదివారం హరివంశ పురాణాన్ని ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే సూర్యుడి బలహీనత వల్ల, సూర్యగ్రహం అనుగ్రహం లేకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లయితే ఆదివారం బెల్లము గోధుమలు దానం ఇవ్వటం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.